నమస్కారం సార్. నమస్తే. సార్, ఈసీ షర్మిలా గారికి వివేక కేసుకు సంబంధించి నోటీసులు పంపించింది సార్. అయితే 48 గంటల్లోగా తను ఎటువంటి రిప్లై కానీ ఇవ్వకపోతే, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. మరి ఈ నోటీసులు ఎందుకు పంపించింది? ఒకవేళ రిప్లై ఇవ్వకుంటే ఎటువంటి యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సార్? యా, ఇప్పుడు ఈసీకి ఏమైందంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పారు, రోజుకి 200-300 కంప్లైంట్లు వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు చేసుకుంటూనే ఉండరు. అవును. మహా అంటే ఈసీ ఏం చేస్తుంది? నోటీసులు ఇస్తుంది. నోటీసులు ఇచ్చినాక ఏం చేస్తారు? వీళ్ళు ఏదో మేము అలా అనలేదు, మా ఉద్దేశం అది కాదు అని రిప్లై ఇస్తారు. దాంతో మ్యాక్సిమం వదిలేస్తారు. అట్లా వదలని వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళ మీద కేసు నమోదు చేసి ప్రజాప్రాతినిధ్య చట్టం అని ఉంటుంది, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్, ఆ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి పెడతారు. ఆ కేసులు తిరుగుతూ ఉంటారు. మనం చూసాం కదా, ఇప్పుడు జయప్రద మీద అనేక సార్లు ఉత్తరప్రదేశ్లో కేసులు పెట్టి ఆమెకి రమ్మని నోటీసులు ఇచ్చినా వెళ్ళలేదు. చివరి కోర్టు 5 సార్లు ఇస్తే 5 సార్లు వెళ్ళాల. చివరికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే కూడా ఈమె వెళ్ళలేదు. 2-3 సార్లు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది ఆమెకి. అవును. అట్లాగే ఆ మధ్య మన వల్లభనేని వంశీ, అతని మీద కూడా కేసు అయింది, ప్రత్యక్షంగా రమ్మని కోర్టుకు పిలిచారు. సో అలాగా ఫైనల్గా ఏముంటుందంటే, కోర్టులో మేము అలా అనడం కరెక్ట్ కాదని నమ్ముతున్నాము, పొరపాటే మాదని చెప్పినా కూడా ఏమవుదు వీళ్ళకేమి. ఎందుకంటే ఇప్పుడు మనకి రాజకీయాల్లో ఈ అసలు అత్యంత దారుణంగా తయారైంది. మామూలుగా అయితే ఇంక ఎలక్షన్ టైంలో వాళ్ళకి అలవాటు అయిపోయి విమర్శలు చేయకుండా ఎలా ఉంటారు ప్రత్యర్థుల మీద? అది వ్యక్తిగతం అంటే ఇంకా వ్యక్తిగతమే రాజకీయమైంది. ఇప్పుడు వివేకానంద రెడ్డి ఇష్యూలో షర్మిలా మాట్లాడిన దాని మీద అవినాష్ రెడ్డి, తర్వాత మల్లాది విష్ణు, ఇటుపక్క దస్తగిరి వీళ్ళు కంప్లైంట్ చేశారు. ఆల్రెడీ వాళ్ళు కోర్టులో కేసులు వేశారు. దస్తగిరి ఏమో హైకోర్టులో కేసు వేశాడు. ఇటుపక్కేమో సురేష్ బాబు అని కడప వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు, తను కడప కోర్టులో వేస్తాడు. కడప డిస్ట్రిక్ట్ కోర్టు దీని మీద నిషేధం విధించింది. వివేకానంద రెడ్డి హత్య కేసును ఈ ఎలక్షన్ అయ్యే వరకు ఎవరు మాట్లాడొద్దండి అని చెప్పింది. ఈ తీర్పుకు సంబంధించి సునీత చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే ఎలా ఇస్తుంది కోర్టు ఇలాగా? నేను హైకోర్టుకి కానీ లేదా సుప్రీంకోర్టుకి కానీ దీని మీద వెళ్తానని చెప్పింది. నేను మొన్న చెప్పి ఆమె వెళ్తుందని. ఆమెకి ఇప్పుడు కోర్టులు బాగా అలవాటు అయిపోయింది కాబట్టి ప్రధాని కోర్టులకు వెళ్ళిపోతుంది. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు పై కోర్టులు అయినా ఏం చెప్తాయి? మీరు వివేకానంద రెడ్డి హత్యను ఉపయోగించుకోండి ఎలక్షన్లో, అతన్ని హంతకుడు అని పిలవండి అని చెప్తుందా? మామూలుగా కోర్టులే అనేక సార్లు, సుప్రీంకోర్టే మీడియా ట్రయల్స్ చేయొద్దండి, ఒక కోర్టు ఒక కేసు కోర్టులో ఉన్నప్పుడు దాని మీద ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానించి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మాట్లాడొద్దని సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. సో ఇప్పుడైనా సుప్రీంకోర్టు కడప హైకోర్టు కడప డిస్ట్రిక్ట్ కోర్టు చెప్పిన దాన్ని చెప్తుంది. ఒకవేళ ఈమె వెళ్ళినా కూడా, ఆమె వెళ్ళొచ్చేమో కానీ దాని మీద కూడా చర్చ చేద్దామని ఆమెకు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన వాళ్ళ టాక్టిక్స్, కోర్టు ఇలా చెప్పింది అని చెప్పి దాని మీద చర్చిస్తూ ఉంటారు. ఎలా చెప్పింది, అసలు ఎందుకు చెప్పింది అని మళ్ళీ అదే విషయాన్ని తీసుకొస్తుంటారు. ఓకే. వీళ్ళ ఉద్దేశం ఏంటి? వివేకానంద రెడ్డిని చంపింది అవినాష్ రెడ్డి అని చెప్పాలి. సో ఒక హంతకుడు అవినాష్ రెడ్డి, హంతకుడిని మీరు జైలుకి పంపించాలి కానీ చట్టసభలకు పంపిస్తారా అనేది ఆమె మాట్లాడుతుంది. అతడు హంతకుడని ఈమె ఎలా తీర్పు చెబుతుంది? ఈమె చెప్పడానికి ఎవరు? ఆయన హంతకుడా కాదనేది కోర్టు తేల్చాలి. కోర్టు తేల్చిన వరకు కూడా ఎవ్రీబడి ఈజ్ అన్ ఇన్నోసెంట్. ఇప్పుడు చంద్రబాబు విషయంలో కూడా మనం మాట్లాడుకుంది ఏంది, ఆయన తీర్పు వచ్చే వరకు ఆయన నిర్దోషి. అట్లాగే జగన్ అయిన ఎవరైనా ఎనీబడి. సో ఇప్పుడు కవిత అనుకో, కవితని మన దోషాన్ని ఎవరు కూడా అనడానికి వీల్లేదు. సో ఇదంతా ఏంటంటే, కేసు పెట్టినంత మాత్రాన, కోర్టులో కేసు పెట్టిన మాత్రాన వాళ్ళు దోషులు కాదు. ఇప్పుడు జగన్ మీద 28 కేసులు ఉన్నాయి మొత్తంగా, చంద్రబాబు మీద నిన్ననే అఫిడవిట్లో 24 కేసులు ఉన్నాయి. మరి చంద్రబాబు మీద 24 కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన ఒక ఆర్థిక నేరస్తుడు కాబట్టి ఎన్నికల్లో పాల్గొనే హక్కు లేదని మనం మాట్లాడే పరిస్థితి ఉంటుందా? మాట్లాడకూడదు. ఎందుకంటే అతనికి ఏమీ ఒక కేసులో కూడా కన్విక్షన్ పడలేదు. జైల్లో ఆయన టైం స్పెండ్ చేయలేదు కన్విక్టెడ్గా. ఆయన జైల్లో ఉన్న 52 రోజులు కూడా ఒక ముద్దాయిగా మాత్రమే ఉన్నాడు. అంటే అక్యూజ్డ్ అంటారు, నేరాన్ని ఆరోపించబడిన వ్యక్తి.
అటువంటి ఇది ఉంది తప్ప ఆయనకేమి కన్విక్షన్ పడలేదు. అట్లాగే జగన్ కంటే జగన్ 16 నెలలు ఉన్నప్పుడు కన్విక్షన్ పడలేదు. కానీ ఏమైపోయిందంటే ఇక్కడ వాళ్ళని నేరస్తులని మాట్లాడడం కామన్ అయిపోయింది. సో ఇక్కడ ఎన్నికల కమిషను ఇప్పుడు ఆమెకి నోటీస్ ఇచ్చి 48 గంటల లోపల సమాధానం ఇవ్వకపోతే నీ మీద నేను నోటీస్ ఇవ్వకుండానే చర్య తీసుకుంటా ఉన్నారు. సో సమాధానం జనరల్గా ఇస్తారు. ఏమంటే మే నా ఉద్దేశం అది కాదు, ఒక నా సిస్టర్కి జరిగిన అన్యాయాన్ని నేను చెప్పదలుచుకున్నాం, మా చిన్నాయనకి జరిగిన అన్యాయం అది అనేది ఏదో ఇస్తారు. ఇంకా మీదట నువ్వు మాట్లాడద్దని చెప్తారు. మాట్లాడద్దన్నా ఏదో ఒక రూపంలో మళ్ళీ వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే వీళ్ళు నోటీసులు ఇస్తారు, ఏం జరుగుతుంది అనేది వాళ్ళకు కూడా ఉంటుంది. ఇక్కడ మనకి ఈ మధ్యకాలంలో జరిగింది వచ్చేందంటే ఓన్లీ వాంటెడ్లీ మోడీ గవర్నమెంటు రాహుల్ గాంధీ మీద కేసు పెట్టి 2 ఏళ్ళు కావాలనే 2 ఏళ్ళు జైలు శిక్ష వేశారు. ఎందుకంటే మినిమం 2 ఏళ్ళు వేస్తేనే డిస్క్వాలిఫికేషన్కి అర్హత అన్నమాట. అందుకని రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి బయటికి పంపించాలని, ఎలక్షన్లో పోటీ చేయకుండా చూసుకోవాలని చెప్పి ఒక ప్లాన్ చేసుకొని ఒక వ్యూహంతో వేయించారు కోర్టులో. అది సుప్రీంకోర్టు కొట్టేసింది. కాబట్టి ఆయన మళ్ళీ పార్లమెంట్కి వెళ్తున్నాడు, ఎలక్షన్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు. జనరల్గా అందరి మీద రాహుల్ గాంధీకి పడిన శిక్ష అందరికి పడే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ ఏమన్నాడు, మోడీ అనే పేరు పెట్టుకున్న వాళ్ళంతా దొంగలు, నీరవ్ మోడీ గురించి నరేంద్ర మోడీ గురించి అన్నాడు. అంతేగాని మోడీ అనేది ఒక కులం లేదు, కమ్యూనిటీ లేదు, ఎవడో వచ్చి నా మోడీలు అందరూ హర్ట్ అవుతున్నా ఉన్నాడు. సో దాంతో ఒకవేళ మోడీ అనే పేరు పెట్టుకున్న వాళ్ళందరూ దొంగలు అన్నాడు కాబట్టి మోడీ అనే పేరు పెట్టుకున్న వాళ్ళందరూ హర్ట్ అవ్వచ్చు, తప్పులేదు. కానీ దానికి 2 ఏళ్ళు వేసేస్తే అలాగా అందరినీ మోడీ ఎంతమందిని తిడుతున్నాడు, అమిత్ షా ఎంతమందిని తిడుతున్నాడు. నిన్న కూడా బీజేపీ నాయకుడు ఒక ఆయన మోడీ కానీ గొప్ప నాయకుడు కాదని ఎవడన్నా అంటే వాడు దేశద్రోహి అన్నాడు. దేశానికి మోడీకి ఏం సంబంధం? సో ఇలాగా వాళ్ళు ఎంతమందిని మాట్లాడుతున్నారు. సో కాబట్టి ఎలక్షన్ టైంలో అందరూ మాట్లాడతారు. ఇక్కడ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కూడా వన్ సైడెడ్గా ఉంటుంది. ఎందుకు, ఎలక్షన్ కమిషనర్ని సెంట్రల్ లెవెల్లో 3 ఉంటే వాళ్ళు 3 నియమించే అధికారం ఎవరికి ఉంది? మోడీ ఉన్న కమిటీకి ఉంది. ఎందుకంటే ఆ కమిటీలో 3 ఉంటారు, మోడీ, క్యాబినెట్ మినిస్టర్, ప్రతిపక్ష నాయకుడు. మెజారిటీ 2 కాబట్టి వీళ్ళిద్దరు ఎవరిని నియమిస్తే వాళ్ళే అక్కడ కమిషన్లు అవుతారు. కాబట్టి వాళ్ళు మోడీ మాట అంటారు ఫైనల్గా. ఇది జరుగుతూ ఉంది. దీని మీద సుప్రీంకోర్టులో కూడా ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ చేతిలో అధికార కేంద్రీకరణ అనేది రోజు రోజుకు పెరుగుతుంది. అతను ఒక ప్రెసిడెంట్ లాగా బిహేవ్ చేస్తున్నాడు మోడీ. ఈ ఎలక్షన్లు గెలిచినాక నాకు తెలిసి ఇంకా కూడా రాష్ట్రాల అధికారాలు అన్నీ కట్ అయిపోతాయి. ఇట్లా వ్యవస్థల్ని నియమించే ఇది అంతా కూడా ఆయన చేతుల్లోనే ఉంటుంది. సో అన్ని వ్యవస్థలు మోడీ కంట్రోల్లోకి మెల్లమెల్లగా ఆల్రెడీ వెళ్ళిపోయినాయి చాలా వరకు, ఇంకా మిగిలినవి కూడా వెళ్ళిపోతాయి నెక్స్ట్. సో వెళ్ళిపోయినాక వాళ్ళకు అనుకూలంగానే ఉంటాయి. సో ఈ నోటీసులు ఇచ్చేది ఇవన్నీ కూడా ఏంటంటే ఊరికే డ్రామాలు తప్ప నిజమైన పవర్ అంతా కూడా మోడీ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా డెమోక్రసీ అనేది ఒక డ్రామాగా ఉంటుంది. ఈ కాంటెక్స్ట్లో షర్మిలాకి ఇచ్చినా అందరికి ఇచ్చారు, జగన్కి ఇచ్చారు, చంద్రబాబుకి ఇచ్చారు, పవన్ కళ్యాణ్కి నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే అందరూ కూడా మాట్లాడుతున్నారు, ఎవరు కూడా ఏమి తగ్గట్లేదు. చంద్రబాబు మాట్లాడితే అతను జగన్ ఒక సైకో అన్నట్లేదా, అతను విధ్వంసకారు అన్నట్లేదా. అట్లాగే జగన్ కూడా చంద్రబాబుని ఈ మధ్య ఏదో కొత్త పేరు పెట్టాడు, పసుపుపతి అని. అంటే పసుపుపతి అని ఒక విలన్ని గుర్తు చేసే విధంగా పసుపుపతి అని పిలుస్తున్నాడు, చంద్రముఖి అంటున్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళ గురించి అనేక సార్లు మాట్లాడుతూనే ఉన్నాడు. అట్లాగే ఇంకా పవన్ కళ్యాణ్ అయితే ఇంకా ఘోరంగా అసలు కడ్రాయిలతో నడిపిస్తాను, జగన్ని అధపాతాలను తొక్కేస్తాను, ఇలాగ ఇంకా అతను ఊగిపోతూ మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడట్లేదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ వివేకానందరెడ్డి హత్యలో ప్రత్యర్థిని హంతకుడు అనడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు తేల్చడం కరెక్ట్ కాదు హంతకుడు అని. ఇతను ఈ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. ఇలాంటి ఒక కేసులో ముద్దాయిగా ఉన్న అతన్ని ఎన్నుకోవాలా లేదా మీరు తేల్చుకుండానే మాట్లాడచ్చు. ఎందుకంటే అతని కేసులో ముద్దాయిగా ఉన్నాడు. అఫిడవిట్లో కూడా వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి నా మీదుగా 2 క్రిమినల్ కేసులు ఉన్నాయని అతను అఫిడవిట్లో కూడా అవినాష్ రెడ్డి చెప్పాడు. అంతవరకు చెప్పచ్చు, కానీ వీళ్ళిద్దరు సిస్టర్స్ అంతకూడు అని వీళ్ళే చెప్పడం అనేది కరెక్ట్గా కాదు. ఖచ్చితంగా అది ఇబ్బందికరమే వాళ్ళకి.
సో ఆ మేరకు కోర్టు చెప్పినా ఎలక్షన్ కమిషన్ చెప్పినా దాన్ని మనం సమర్థించవచ్చు.